బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా లెజెండ్ 10 ఇయర్స్ సందర్భంగా చేసిన ఫంక్షన్లో రికార్డులు రాయాలన్నా వాటిని తిరిగి రాయాలన్నా నా తర్వాత ఎవరైనా అంటూ బాలకృష్ణ గారు ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ మీరు కూడా వినేయండి. ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. దాన్ని సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేనే. ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడంలో అయితేనేమి, లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్ట్ అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం. ముందే తెలిసిపోతుంది. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహానాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్, లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో, అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు, ఒక బాధ్యత. అదే అదే మేము తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు.